ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు పరందామయ్య గారిని ఎందుకు చంపారు తెలుసుకుందామని వచ్చాం. నేను చంపుడేంది, నేను ఎవరిని చంపలే. ఆయన నా ఊరికి వచ్చి నన్నే నిలదీయనీకి ఎంత ధైర్యం మీకు? తప్పు చేస్తే నిలదీయడం ఏంటి, తన్నులు కూడా పడతాయి. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతానంటావా? ఏయ్, ఇంకా చూస్తారేట్రా, వేసేయండి. ఆగండి, ఈ మాత్రం దానికి కొట్టుకోవడం దాకా ఎందుకు? కూర్చొని నిదానంగా మాట్లాడుకుందాం సార్. ఆ గన్ను తీసి లోపల పెట్టండి సార్. మేడం మీరు కూడా గన్ లోపల పెట్టండి సార్. ఇప్పుడు చెప్పండి మేడం, ఏదో అడుగుతా ఉండారు. చూడండి భూపతి గారు, మిమ్మల్ని కొట్టి నిజం కక్కించడం మాకు పెద్ద విషయం కాదు, కానీ వయసులో పెద్దవారని ఆగుతున్నాం. పరందామయ్య గారిని ఎందుకు చంపారు? నిజంగానే చెప్పలే. పరందామయ్య గారిని అందరి ముందు చంపుతానని ఛాలెంజ్ చేసిన విషయం మాకు తెలుసు. గుర్తుపెట్టుకో పరందామయ్య, నీకు సావంటూ వస్తే గది నా చేతుల్లోనే ఉంటాది. చూస్తా ఉండు, నిన్ను చంపి బొంద పెట్టుకుంటే నా పేరు భూపతే కాదు. ఆయన చనిపోయిన రోజు మీరు సిటీ నుంచి రౌడీల్ని కూడా పిలిపించారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాళ ఈడు పరువు పోయేలాగా ఏదో ఒకటి చేయకుంటే నాకు నిద్ర పట్టేలా లేదు. చెప్తా ఇలా సంగతి, నరకం అంటే ఎట్లుంటుందో చూపిస్తా బిడ్డ. నిజం ఒప్పుకోవడం వల్ల మీకే మంచిది, లేదంటే స్టేషన్లో ఇలా మాటలతో అడగను. సార్ సార్, నేను ఇట్లా పరందామని చంపుదామనుకున్న మాట నిజమే. ఆ రోజు పట్టణం నుంచి రౌడీల్ని పిలిపించింది కూడా నిజమే. ఆ రోజు రౌడీల్ని తీసుకొని మీ ఇంటి ముందుకు వచ్చిన అప్పుడు ఏం జరిగిందంటే, అన్నా ఇప్పుడు ఆడికెళ్ళి ఏం చేస్తావన్నా? నాకు జరిగినట్టే ఆడికి కూడా అవమానం జరగాలి. భూమి కోసం నాతోనే కయ్యానికి కాళ్ళు ఊతాడా? ఈ భూపతేందో చూపిస్తా. వాడింట్లో ఒక్కడిని కూడా వదలవుతురా, అడ్డొచ్చిన అందరినీ కొట్టాలే. రండ్రా. ఏ రంగా, నేను చెప్పిందంతా మీకు గుర్తుంది కదా? అలాగేనా? ఎవరు పొడిచి పారిపోయినట్టున్నారా? ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇక్కడ చూస్తే మనమే చేపించినాం అనుకుంటారు. రే, ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళిపోదాం, పదండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.